యేసుతో ప్రతిదినం అనబడి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయుచున్నాను రండి ఆలస్యం ఎందుకు దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించి తీసుకొని వచ్చిన ప్రత్యేకమైన దైవ వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచన భాగములో దావీదు భక్తుడు ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ వాగ్దానం మీ జీవితములో నెరవేరును గాక చూడండి నాన్న దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయపు వేళ నీతో ఏమను మాట్లాడుతున్నదండి నీవు ఆయనను నమ్ముకో అంటే దేవునిని నువ్వు నమ్ముకోవాలి దేవునిని ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితంలో ప్రతి కార్యమును దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడు సమర్థుడు కానీ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు దేవుని మీద వారి కార్యాలను మోపకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవునికి వారి మార్గములను అప్పగించుకోనకుండా చాలా మంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు అందుకోసమే ప్రారంభ వచనాల్లో అంటాడు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు నీ సమస్యను ఎవరికి అప్పగిస్తున్నావు నీ భారాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు నీ వేదనను ఎవరికి అప్పగిస్తున్నావు మనుషులకు అప్పగిస్తున్నావు చూడు చాలామంది పిల్లల్ని మీరు చదివించండి అని వారి కుటుంబ సభ్యుల్లో పెద్దలుగా ఉన్న వారికి అప్పగిస్తూ ఉంటారు పిల్లల వివాహాలు మీరే చేయండి అని వారి బిడ్డల వివాహాలను కూడా ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు అప్పగిస్తూ ఉంటారు వారి జీవితంలో ఏదైనా కార్యము జరగాలన్నా అద్భుతం జరగాలన్నా ఇతరుల మీద ఆధారపడుతూ బ్రతుకుతుంటారు నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద స్నేహితుల మీద ఇరుగు పొరుగు వారుల మీద ఎక్కువగా ఆధారపడుతూ బ్రతికే వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ ఈ ఉదయకాలపు వేళ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీకున్నటువంటి ప్రతి సమస్యను దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకొనగలిగితే ఆయన నీ ప్రతి కార్యమును కూడా నెరవేరుస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు చూడు దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో కూడా నీ భారము యెహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకుంటాడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు నిజమే కదూ చర్చికి వెళుతున్నావు కానీ మందిరానికి వెళుతున్నావు కానీ వాక్యాన్ని వింటున్నావు కానీ ప్రతిదినము ప్రార్థన అయితే నువ్వు చేయగలుగుతున్నావు కానీ నాన్న సమస్య వచ్చినప్పుడు తలడీలిపోతున్నావు అవసరత ఏదో వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావు సహాయం మీద అవసరత కలిగినప్పుడు నీ కుటుంబ సభ్యుల వైపు చూస్తున్నావు అందుకోసమే దేవుడు నీ జీవితంలో ఇప్పటివరకు ఏ కార్యము చేయలేకపోయాడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు ఏ స్నేహితుడు సహాయం కొరకు ఏ నాయకుడు సహాయం కొరకు ఏ బంధువు సహాయం కొరకు ఎవరైనా నీకు తెలిసిన పెద్ద వ్యక్తులు ఉంటే వారి సహాయం వైపు చూస్తూ వారి దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నా కానీ దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానం నువ్వెవరి దగ్గరికి వెళ్ళకు మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని నా బైబిల్ సెలవిస్తుంది నిజమే కదూ మీరెందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నారు మీరెందుకు మీ విషయాల్లో చింతిస్తున్నారు మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవివ్వలేదా దేవుని యొక్క వాక్యంలో మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు మిమ్మల్ని గురించి యేసుక్రీస్తు ప్రభు చింతిస్తున్నాడు మిమ్మల్ని గురించి ఆలోచించేవారు లేరనుకుంటున్నారా
మిమ్మల్ని గురించి తలంచుకునేవారు లేరనుకుంటున్నారా? ఉండండి నాన్న. నీ తల్లి మరిచిన, నీ తండ్రి మరిచిన, నీకున్నటువంటి బిడ్డలు నిన్ను మరిచిన, నిన్ను మాత్రం ఏసయ్య మరిచే దేవుడు కాదు. ఈ ఉదయపు వేళ, ఈ ఉదయకాలపు వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు ఆయనను నమ్ముకో. నీ ప్రతి అక్కర ఆయనకు చెప్పు. నీ ప్రతి తలంపును నెరవేర్చే దేవుడు, నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు, మీ ప్రతి ఉద్దేశాన్ని కూడా సఫలపరిచే దేవుడు యేసుక్రీస్తు. నిజమే నాన్న. దావీదు జీవితంలో జరిగిన అనుభవమే రాస్తున్నాడు. దావీదు పొందుకున్న ఆ అనుభవాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో అవసరతలకినప్పుడు, దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు దావీదును వెంటాడినప్పుడు, దావీదు జీవితంలో ఎన్నో మార్లు కృంగిపోయినప్పుడు, దావీదు జీవితం అంతా కూడా శత్రువులు తన తరుముతున్నప్పుడు, ప్రతి దారిని సాతానుడు మూసివేసినప్పుడు, దావీదు దేవుని వైపు చూశాడు. దావీదు తన మార్గములను దేవుడికి అప్పగించాడు. అందుకోసమే దావీదు ప్రతి మార్గమును దేవుడు ఏం చేశాడంటే, సరాలము చేసి అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తికి మార్గం ఎక్కడికేశాడంటే, ఇశ్రాయేలీల రాజసింహాసనం మీదకు దేవుడు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఈ ఉదయపు వేళ నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ కుటుంబము గురించి, నీ బిడ్డల గురించి, ఈ కుటుంబ పోషణ గురించి, నీ బిడ్డల చదువుల గురించి, మీ వివాహాల గురించి, మీ ఉద్యోగముల గురించి, మీ కుటుంబములో ఉన్న నీ బిడ్డల రక్షణ, నీ భర్త రక్షణ, నీ పిల్లల రక్షణ, అనేక విషయాలను కృంగిపోతున్నావు. ఇంకా గృహం కట్టుకోలేదని, చదువుకున్నాను కానీ తగిన ఉద్యోగం రాలేదని, వయసు దాటిపోతుంది ఇంకా వివాహం జరగలేదని, వివాహమై చాలా సంవత్సరాలైంది కానీ నాకు ఇంకా గర్భఫలము దేవుడు ఇవ్వలేదని కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు, వేదనతో ఉన్నావు. ఎక్కడెక్కడికో తిరిగి ఎవరెవరో చెప్పిన మాటలు విని ఎవరెవరి సహాయాన్ని అర్జిస్తున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ఉదయపు వేళ నీవు ఆయనను నమ్ముకో, మనుషులను కాదు. మనుషులను నమ్ముకుంటే నీకు సహాయం చేయలేరు. స్నేహితులను నమ్ముకుంటే నీకు సహాయం చేయలేరు. బంధువులను నమ్ముకుంటే అంతకంటే సహాయం చేయరు. ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు నాన్న, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ ప్రతి తలంపుని ఆయన నెరవేర్చుతాడు. నీకే ఉద్దేశం ఉంది? నీకే కోరికలు ఉన్నాయి? నీ అవసరతలేంటి? నీ అక్కర్లేంటి? ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి, ఏసయ్యా నాకు ఈ సహాయం చేయండి ఏసయ్యా అని అడిగితే ఏసయ్య ఇవ్వకుండా పోతాడా? ఆయన రొట్టెని అడిగితే రాయినిస్తానా? అదుగో ఆయన అంటున్నాడు, చేపను అడిగితే పామునిస్తానా? మీకు ఏది కావాలో అదే ఇస్తాను కదా. అదుగో ఏది అవసరతో అదే ఇస్తాను కదా. ఎందుకు మీరు చింతిస్తున్నారు? చింతించటం వల్ల మీకు ఉపయోగం ఏంటి? బాధపడటం వల్ల మీకు ఉపయోగం ఏంటి? నువ్వు కన్నీరు కార్చి 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 కూర్చొని ఆ సమస్యను చూస్తూ ఎంతకాలం ఉన్నా సమస్య నిన్ను సమాధి చేస్తుంది తప్ప నువ్వేమీ దాని వల్ల ఉపయోగం పొందుకోలేవు. సమస్య నువ్వు చూస్తూ కృంగిపోతే సమస్య నిన్ను సమాధి చేస్తుంది. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ సమస్యను నువ్వు సమాధి చేసి దేవుని దగ్గరకు వస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. దావీదు జీవితంలో చేసిందంతే. దావీదును చుట్టూ ఉన్న ప్రజలు అవమానించారు నాన్న, చాలా నిందించారు, చాలా అవహేళనలు చేశారు, చాలా శ్రమల పాలయ్యేలు చేశారు. అయినను కూడా ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడబట్టి దావీదు అడిగిన ప్రతి ఒక్క సమస్యను దేవుడు పరిష్కరించి దావీదు తలంపులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి దేవుడు దావీదుని ఉన్నతముగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా చేయాలనుందా? మీ జీవితంలో ఇటువంటి అద్భుతం పొందుకోవాలనుందా? ఇటువంటి ఆశీర్వాదములోకి నువ్వు నడవాలనుందా? అయితే నీ సమస్యను నువ్వు కాదు, నీ బాధను నువ్వు కాదు మోయాల్సింది, యేసయ్య మీద మోపు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదని అంటున్నాడు ప్రభు. ఆయన యుద్ధకు వెళ్ళాలి. ఆయన రమ్మని పిలుస్తున్నాడు కదా. ఈ భూమి మీద ఏ దేవుడు ఇవ్వని పిలుపు ఈ భూమి మీద యేసయ్య నీకు నాకు ఇచ్చాడు. వస్తావా? నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తావా? నీ సమస్యను ఆయనకు అప్పగిస్తావా? ఆయనే నేను నమ్ముకుంటావా? నీ ప్రతి అవసరత తీర్చబడుద్ది. ఇట్టి కృప దేవుడి ఉదయకాలపు వేళ నీకు దయచేయునుగాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్న దేవుని పిల్లలు, ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలు బర్త్డేలు చేసుకుంటున్నారో, వారందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాంటి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ ఎంతమంది పిల్లలు ఈ వాగ్దానాన్ని విన్నారో, ఈ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకున్నట్లుగా వారికి మీ కృప చూపండి. ఆయనను మీరు నమ్ముకోనండి, మీ ప్రతి కార్యమును ఆయన నెరవేర్చును అని కీర్తనకారుడు ద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితాలు స్వతంత్రించుకున్నట్లు కృప చూపండి. వారి ప్రతి పనిలో తోడుగా ఉండండి. ఈ దినం వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ప్రభువా, వారి పనుల్లో సహాయకులుగా ఉండండి. అంతేకాదు, వారి ప్రయాణాల్లో కూడా మీరు వారితో వెళ్ళి తిరిగి క్షేమంగా వారిని మరల గృహానికి చేర్చమని, ఈ దిన పనులన్నిటిలో వారితో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.